ధాన్యం కొనాలి రైతుల ఇబ్బందులు తీర్చాలంటూ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది కాంగ్రెస్. అన్ని జిల్లాలు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు నాయకులు. కేంద్ర రాష్ట్రాల డ్రామాలు ఆపి ముందు రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో రైతుల కోసం ఆందోళనలు నిర్వహించింది కాంగ్రెస్. ప్రజా చైతన్య యాత్రల పేరుతో అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు జరిపి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు నేతలు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి, తెలకపల్లి, తిమ్మాజ్పేట, తాడూరు మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించారు. తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు మాని రైతులు పండించిన ధాన్యంను వెంటనే కొనాలన్నారు. వరి ధాన్యాన్ని, తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాలు వెంటనే అందరికీ కొనాలి. కళ్ళాల మీద వర్షాలు పడి కళ్ళాల మీద ఉండి ఒడ్లు అన్ని మొలకెత్తుతున్నాయి. వెంటనే దీన్ని కొనాలి. ఈ కేసీఆర్ ఇప్పటికైనా నాటకాలు ఆపి అన్ని వరి ధాన్యాన్ని అందరి రైతులకు లాభం చేకూర్చే చేయాలి. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహసీల్దార్కు వినతిపత్రం అందించి పూర్తి స్థాయిలో ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రధాన కూడలలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. రైతు ప్రభుత్వాలని ప్రగల్భాలు పలికే కేంద్ర రాష్ట్రాలు రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని, కుంటి సాకులు చెబుతూ ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండల తహసీల్దార్ ఆఫీసుకు ట్రాక్టర్పై వెళ్లి నిరసన తెలిపారు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య. దాదాపు 2 నెలలు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలలో ఇనియార్గో తిరుగుతారో అర్థం చేసుకోవాలి. రైతు ఏడిస్తే ఇవాళ మీ ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా. ఈ రైతులు 2023లో మీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రైతుల పక్షాన ప్రతి గుంజే కొన వరకు మేము రైతుల పక్షాన ఉంటాం కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా బేషరతుగా కొనుగోలు చేయాలి. ఈ వారం 10 రోజులనే కల్లాల వద్ద ఒక్క గింజ లేకుండా కొనుగోలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం. నిజామాబాద్ జిల్లా బోధన్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, పంటలు కొనుగోలు చేయాలని ఆర్టీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.